బిహాస్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్ గా అనమాట. సో ఇవాళ మన ఛానల్ టాపిక్ లో కనుక వచ్చేస్తే మనం మళ్ళీ కుకింగ్ లోకి వెళ్ళిపోదాం. సో కుకింగ్ లో ఏంటి బిహా, ఈ రోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఈ రోజు అయితే నేను మన కోసము, మన అందరి కోసం కూడా, ఫ్యామిలీస్ అందరూ లాక్డౌన్ లో ఒకే దగ్గర ఉంటున్నాం, యూనో, మనకి ఎప్పుడు కూడా కానివ్వండి, స్వీట్ కానివ్వండి, హాట్ కానివ్వండి, తినాలనిపిస్తూ ఉంటుంది. నేను ఈవెన్ స్నాక్స్ కూడా చేస్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్ అడిగినట్టు. అలాగే చాలా చాలా సింపుల్ గా, ఈజీగా అండ్ ఆల్సో క్విక్ గా అయిపోయే స్వీట్ ఐటమ్ ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను అనమాట. అది కనుక మనం ఇంట్లో చేసుకొని తినమంటే ఫ్యామిలీ అందరం కూడా ఒకేసారి తినేయచ్చు. సో అదేంటో కాదండి, నేనైతే మీకు మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చెప్పిస్తాను. సో చాలా మంది చెప్తా ఉంటారు మైసూర్ పాక్ చేయడం చాలా చాలా కష్టం, ఎక్కువ ఆయిల్ అవుతుంది అలా అనేసి. అలాగే ఏమి కాకుండా చాలా చాలా సాఫ్ట్ గా, పర్ఫెక్ట్ గా, పర్ఫెక్ట్ క్యూబ్స్ గా ఎలా చేయాలో నేను తప్పకుండా చేసి చూపించేస్తాను. సో ఆలస్యం చేయకుండా పదండి వెళ్ళి. ఫస్ట్ మనం ఒక కప్పు శనగపిండి తీసుకుందామండి. అట్లా అంటే ఒక కప్పు బేసన్ అనమాట. సో చూస్తున్నారు కదా, మనం ఈ బేసన్ని ఫస్ట్ మనం ఒక పాన్లో వేసుకుందామండి. సో మీరు కనుక ఇక్కడ చూస్తే ఎటువంటి బబుల్స్ ఇలాంటివంతా లేకుండా మనము పౌడర్ని చాలా చాలా సాఫ్ట్గా చేసుకుందామన్నమాట. మీరు కనుక ఇక్కడ చూసినటువంటిది అయితే కింద మనం పాన్ ఆన్ చేసామండి. మనం లైట్గా దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ బేసన్ని బాగా ఫ్రై చేస్తాం. మనం బేసన్లో తీసేసుకున్నాం కదా, అదే పాన్లో మనము ఒక కప్పు, సేమ్ కప్పుతో వాటర్, అలాగే సేమ్ కప్పుతో చక్కెర వేసుకుందామండి. ఇక్కడ కనుక మీరు చూసినటువంటిది అయితే మనం బాగా వేయించుకునేసాం కదా, దాంట్లో ఒక 1 కప్పు ఘీ అన్నమాట మనం యాడ్ చేసుకునింది. ఒక 1 కప్పు ఘీ యాడ్ చేసుకొని మీరు చూస్తున్నారు కదా, ఇలా బాగా మనము మెత్తటి పేస్ట్ లాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు కనుక చూస్తున్నటువంటిది అయితే అసలు ఏం పిండి కూడా ఏం అతుక్కోవటం లేదు, చూసారా, ఇలాగా అలా జారుడు లాగా బాగా కలుపు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత బాగా షుగర్ సిరప్ బాయిల్ అవుతుందో. నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను కదండి, కేవలం 1 కప్పు ఏదైతే బేసన్ మనం తీసుకున్నాం అదే కప్పుతో ఇక్కడ మీరు చూసారా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది, తీగ పాకం లాగా వచ్చేసింది. ఇప్పుడు మనము దీన్ని ఆఫ్ చేసుకునేసి దీంట్లో మనము ఈ బేసన్ని దేంట్లో అయితే మనం మిక్స్ చేసామో అది దీంట్లో వేసుకొని చూస్తున్నారు కదా ఈ పాకం అంతా దాంట్లో కరిగేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు కొంచెం స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఆ బేసన్ అంతా కూడా దీంట్లో బాగా ఉడకాలి, చూస్తున్నారు కదా ఇలాగా. ఇక్కడ చూస్తున్నారు కదా అది బాగా ఇమిడిపోయిన తర్వాత నేను ఒక 5 మినిట్స్కి ఒకసారి అలాగన్నమాట ఆయిల్ వేసుకుంటూ బాగా ఇలా తిప్పుతున్నాను. ఇటు చూస్తున్నారు కదా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది పాన్కి ఇలానే చేస్తూ కనుక ఉంటే ఒక 2-3 టైమ్స్ ఇలాగ ఆయిల్ పోస్తూ బాగా తిప్పుకుంటుంటే మనకి మళ్ళా బాండల్కి అతుక్కోకుండా వచ్చేస్తుందండి. అప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుమాట. సో ఇప్పుడు కనుక మీరు కనుక చూస్తా అంటే మీరు చూస్తున్నారు కదా ఉంటలు కట్టకుండా, విడిపోకుండా, మాడిపోకుండా మనమైతే బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఇది చూస్తున్నారు కదా ఇలాగా, ఇక్కడ చూస్తున్నారా మధ్యలో అది అడుగంటటం లేదు, సపరేట్గా వచ్చేస్తుంది పాన్కి అలాగనమాట. ప్రతి ఒక్కటి మనము బబుల్స్ రాకుండా, ఎయిర్ బబుల్స్ లోపలికి పోకుండా మనం బాగా కలబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలాగా, చూస్తున్నారు కదండి ఏమీ అంటుకోకుండా సపరేట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలాగ వచ్చేంత వరకు కూడా మనం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం మోల్డ్కి ఘీ కానీ ఆయిల్ కానీ ఇట్లా బాగా కంప్లీట్గా పూసుకుందామండి. మీరు దేంట్లో అయితే వేసుకొని షేప్స్ కట్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో మీరు ఇలాగా ఘీ వేసుకొని చూస్తున్నారు కదండి గుల్ల మైసూర్ పాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనము ఇలాగ అంతా కూడా ఇదే దానికి దీంట్లో వేసుకుందాము బాగా మోల్డ్కి కంప్లీట్గా. ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే టోటల్గా కంప్లీట్గా ఈక్వల్గా హెచ్చు తగ్గులు లేకుండా మనము బాగా ఇట్లా ప్లెయిన్గా స్ట్రైట్గా వేసుకుందామండి. ఇప్పుడు చాలా చాలా హాట్గా ఉంది, చూస్తున్నారా ఇక్కడే మోల్డ్ అవుతుంది అన్నమాట. అందుకే కరెక్ట్గా షేప్ బాక్స్ ఎత్తుకొని ఇలా కంప్లీట్గా పెట్టుకోవాలి. చల్లగా కాకముందే మనము వేడిలోనే ఇలా కట్ చేసుకోవాలండి క్యూబ్స్. చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసుకోకూడదు, వేడి వేడిగా ఉంది కదా. ఇప్పుడు కనుక మనం ఇలాగ మోల్డ్స్ కనుక కట్ చేసుకున్నామంటే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో మనకి పర్ఫెక్ట్గా కట్ అవుతుంది అన్నమాట. నేనైతే టోటల్గా స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నానండి. ఇది ఏ మైసూర్ పాక్ అంటే గుల్ల మైసూర్ పాక్ అన్నమాట. బాగుంటుంది చూడండి, ఇలాగా అన్ని షేప్స్గా కట్ చేసుకున్నాం.
ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా డ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకొని ఇలా తిప్పించుకుందాం అన్నమాట. చూడండి ఇలా బ్యాక్ సైడ్ ఒక తట్టు తట్టామంటే అలాగ ముందరికి వచ్చేస్తుంది అన్నమాట. ఇదే పర్ఫెక్ట్గా మనకి కుక్ అయింది అనేసి అనే అర్థము. ఒకవేళ కనుక పర్ఫెక్ట్గా కుక్ కాకపోయింటే దానికి అంతా కూడా అతుక్కునేసి ఉంటుందండి. ఒకవేళ అక్కడ అతుక్కోకపోయినా ఇక్కడ పొడి పొడిగా రాలిపోయి ఉంటుంది. చూసారా గుల్ల మైసూరుపాక ఎంత గ్యాప్ గ్యాప్గా అసలు ఎంత బబ్లీగా ఎంత బాగా వచ్చిందో మీకు తెలుసు. మనము ఆల్రెడీ మనము బ్యాక్ సైడ్ చూడండి తిప్పిస్తాను. మనం మోల్డ్స్లో షేప్స్ పెట్టుకున్నాం కదా, చూడండి అలా టచ్ చేస్తా ఉంటేనే వచ్చేస్తుంది. ఇది ఎలా వస్తుంది అని అంటే మనం వేడివేడిగా ఉండేటప్పుడు కట్ చేసాం కదండి, దానివల్ల పర్ఫెక్ట్గా చాక్ అలా పడగానే అలా కట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకనేసి మనం హార్డ్గా ఉండేటప్పుడు కనుక ఇట్లా కోసి పెట్టుకున్నామంటే చల్లగా అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఒక కప్పు శనగపిండితో అయితే ఇన్ని స్వీట్స్ వచ్చాయన్నమాట. మీకు లెక్కగా కనిపించాలనేసి నేను ఇలా చూపిస్తున్న మధ్యలో అంతా కూడా చూసారు గుల్ల గుల్లగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, టేస్ట్ ఎలా ఉందని నేను మీకు చెప్తానండి ఇప్పుడు ఇంకా. సో చూస్తున్నారు కదండి మైసూర్ పాక్ అసలు అయితే అసలు ఎంత పర్ఫెక్ట్ షేప్లో ఉందో, కరెక్ట్గా స్క్వేర్ లాగా కట్ అయింది కదా. ఇప్పుడైతే నేను మీకు తిని చూసి ఎలా ఉందో చెప్తాను. చూడండి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అసలు ఎలా తింటా ఉంటే అలా వెళ్ళిపోతాను లోపలికి. సో మీరు కూడా ఎలాగొచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు చేసుకొని. అలాగే ఇప్పుడుండే చేసిన మైసూర్ పాక్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి మీకోసం ఇన్ని చేస్తున్న బీహా కోసం మీరేం చేయాలి? కేవలం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ ద యూట్యూబ్. తప్పకుండా వీడియోస్ అనేటివి చూడండి. అలాగే మీరు నాకు ఎలా సపోర్ట్ చేయాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ లింక్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ మనం అన్ని రకాలుగా తీస్తున్నాం. వీడియో అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట. మధ్య మధ్యలో చూసి స్కిప్ కొట్టేసినారంటే మీకు అర్థం కాదు కొన్ని విషయాలు. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ గాయ్. సో బాయ్ బాయ్, టేక్ కేర్.